ఈసారి రెండు వేల ఇరవై ఒకటి సంక్రాంతికి పెద్ద హీరోలు ఎవరూ లేరు అనే ధైర్యంతో చిన్న హీరోలు తమ సినిమాలతో రిలీజ్ కు రెడీ అయిపోయారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది సెంటిమెంట్ బ్రేక్ చేయకూడదని బాలయ్య ఆయనతో పాటు మరికొంతమంది పెద్ద హీరోలు సంక్రాంతి రిలీజ్ కి ఫిక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది పొంగల్ వారుకు స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు ఈసారి ముగ్గుల పండక్కి పెద్ద హీరోల మధ్య పోటీ ఉండదు అనుకున్నారంతా దాదాపు రారు అన్న కాన్ఫిడెంట్ తోనే రామ్ రెడ్ తేజ్ సోలో కు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి అయితే పరిస్థితిలో రానురాను మార్పు కనిపిస్తోంది పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో పోటీపడబోతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా బాలయ్య పవన్ కళ్యాణ్ మధ్య పోటీ ఉండబోతున్నట్టు సమాచారం బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ ఆయన ప్రతి సినిమా సంక్రాంతి వచ్చేట్టు చూసుకుంటారు అయితే ఈ ఏడాది మిస్ అయింది వచ్చే ఏడాది అయినా సంక్రాంతికి బోయపాటి సినిమా రిలీజ్ చేద్దామనుకున్నాడు కానీ కరోనాతో అది సాధ్యపడదని ఫిక్స్ అయ్యారు మొన్నటి వరకు కానీ బాలయ్య ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది సంక్రాంతి సెంటిమెంట్ మిస్ అవ్వకూడదని బోయపాటి సినిమా పెండింగ్ వర్క్ ను సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు సంక్రాంతికి ఎలాగైనా రావాలని ప్రయత్నిస్తున్నారు ఇక బాలయ్యతో పోటీ పట్టడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ వేణు శ్రీరామ్ తో చేస్తున్న వకీల్ సాబ్ ఇంకా కొంచెం పెండింగ్ వకుంది దానికి ఓ ఇరవై రోజులు మాత్రమే పడుతుంది అయితే అది ఈ డిసెంబర్ లోపు పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నారు అయితే వకీల్ సాబ్ ఓటీటీ నుంచి భారీ ఆఫర్ కూడా వచ్చింది ఆ మధ్య ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓటీటీ రిలీజ్ కు బెండైపోతున్నట్టు కూడా తెలిసింది కానీ సంక్రాంతికి పోటీ పెద్దగా లేకపోవడంతో రెండు ఇరవై ఒకటి సంక్రాంతి రిలీజ్ కు ఆలోచన చేస్తున్నారు ఇక విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతి మీద కన్నేసినట్టు తెలుస్తోంది శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో నారప్ప స్టార్ట్ చేసిన వెంకీ గ్యా లేకుండా గతంలో అరవై పర్సెంట్ కంప్లీట్ చేశాడు ఇంకా నలభై పర్సెంట్ మాత్రమే మిగిలింది షూటింగ్ పెండింగ్ వర్క్ సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి సంక్రాంతికి రావాలని చూస్తున్నారు నారా పాటిం ఇక సంక్రాంతి సెంటిమెంట్ ఉన్న తమిళ్ స్టార్ రజనీ కూడా శివ డైరెక్షన్ లో చేస్తున్న అన్నెత్తేను రెండు వేల ఇరవై ఒక్క సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు ఇప్పటికే అన్నాతే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది ఇలా స్టార్ హీరోలు చిన్నగా సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు